నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం జీవి. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చలసాని గారు నమస్తే సార్. చలసాని గారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించడానికి సీఎం జగన్ వచ్చారు, పరామర్శించారు. ఆ తర్వాత ఆయన షెడ్యూల్లో లేదు యాక్చువల్గా జగన్ గారు విజయం గారితో భేటీ అనేది. వెంటనే ఆయన తాడేపల్లికి వెళ్లాల్సింది. ఇక్కడ లోటస్ పాయింట్కి వెళ్ళి తల్లి విజయం గారితో కలిశారు. అదే సమయంలో ఢిల్లీలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. షర్మిల గారు లేని సమయంలో తల్లితో భేటీ అయ్యారు. ఏం మాట్లాడారు అన్న విషయానికి సంబంధించి జోరుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగిన విషయం మీకు తెలిసింది. ఏం మాట్లాడుండొచ్చు అంటారు? దానికి మీ జర్నలిస్టులు కిటికీలోంచి తొంగి చూడటము, లేకపోతే మంచం కింద టేబుల్ కింద పెట్టి చూడటము, ఇవన్నీ మీకు అలవాటు కాబట్టి మీకు తెలుస్తుందండి. నేను ఖచ్చితంగా నిర్ధారణ కాబట్టి చేయలేము, అందుకని నేనేం చెప్పలేనండి. అంటే షర్మిల గారు లేనప్పుడు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి వస్తున్నారు కాబట్టి, ఇప్పుడు తెలంగాణలో ఉన్నప్పుడు షర్మిల గారితోనే ఉన్నారు విజయం గారు. మీరు మాత్రం షర్మిల గారితో ఆంధ్రప్రదేశ్లో ఉండొద్దమ్మా అని జగన్ గారు అన్నారట. మీరు న్యూట్రల్ స్టాండ్ తీసుకోండి, నా వైపు కూడా ఉండొద్దు, షర్మిల వైపు అసలే ఉండొద్దు అని చెప్పేసి అన్నారని ప్రచారం చేస్తుంది. అలా చెప్పే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సిన ప్రజలందరూ పోరాటం చేసే సమయంలో మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. కానీ తప్పదు, మీరు అడిగిన విశ్లేషణ కాబట్టి నా ఉద్యమకారుడిగా ఉద్యమ ప్రస్థానం అలాగే ఉంది. నేను కాక మొన్న ఇది అంగన్వాడీ కానీ, ఈ కార్మికులు కానీ, లేదంటే భూ చట్టం కానీ, దీని మీద పోరాటం సాగుతాను. అలాగే ప్రత్యేక ఉపయోగం హామీ ఆపలేదండి, మీకు తెలుసు. అవును, 2019 కంటే ముందు కంటే తర్వాత గట్టిగా చేస్తాం. మీ మీడియా, మేజర్ మీడియా చూపించలేదు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సరే, పక్కన పెడతాం. వాళ్ళు డెఫినెట్గా లాస్ట్ టైం షర్మిల గారు చాలా చెప్పారు, నేను రాజశేఖరని బిడ్డనే మాట ఇస్తే నిజంగా గట్టి పట్టుదలకు వెళ్ళాడు. తెలంగాణలో తిరుగుతా అనేక హేళనలు ఎదుర్కొన్నారు. సరే, రేవంత్ రెడ్డి గారి మీద, శంకర్ నాయక్ గారి మీద కొంత అనుచితంగా, అసభ్యంగా అని మాట్లాడినట్టు అనిపించిన ఆవిడని కూడా చాలా భయంకరంగా మిగతా వాళ్ళు ట్రోల్ చేశారండి. అయినా పట్టుదలతో రాజశేఖర రెడ్డి గారిని అలా మాట చెప్తా ఆవిడ గట్టిగా ముందుకెళ్ళారు. దానికి అప్రిషియేట్ చేసింది, ఎందుకంటే అందరూ మానేస్తారనుకున్నారు. మానకుండా జాతీయ పాదాల మీద నడుచుకుంటానే వెళ్ళి పాదయాత్ర చేశారు. ఈ నేపథ్యంలో అప్పుడు విజయలక్ష్మి గారిని మీడియా అడిగినప్పుడు ఏంటమ్మా జగన్ గారు స్పందించలేదంటే, ఆవిడ అక్కడ ఉన్నారు కదా, మాకు సంబంధం లేదనంటే మాట్లాడారు. అలాగే షర్మిల గారు కూడా మాకు దానికి సంబంధం లేదన్నారు. ఆయన ఆవిడేమన్నారు, నేను ఇక్కడే ఉన్నాను, నాకు ఒకసారి ఆంధ్ర గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది అను ఏదో క్వశ్చన్ చేస్తే, నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే పెళ్ళాడాను, ఇక్కడే పిల్లల కన్నా నా జీవితం అంతా ఇక్కడ ఉన్నారు. రాజశేఖర రెడ్డి బహుశా ఆవిడ మాట మారుస్తారని నేను అనుకోవట్లేదండి. నీకు నా జీవితం సంబంధం లేదన్నారు ఆంధ్రప్రదేశ్కి. సరే, కాంగ్రెస్ పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని మీద కేసు మీద చాలా గట్టిగా, తీవ్రంగా సోనియా గాంధీని నేను మామూలుగా మాట్లాడలేదు. ఆ విషయంలో మాట మార్చారు, మళ్ళీ ఈ విషయంలో కూడా మాట మారుస్తారో లేదో రాజకీయాల్లో. ఎఫ్ఐఆర్లో చేర్చే విషయానికి సంబంధించి వాళ్ళు కూడా అంత రిగ్రెట్ ఫీల్ అయ్యారు, ఆ విషయం మాకు తెలియదు, తర్వాత తెలిసింది అన్నట్టు అన్నారు. పని చేయండి, కాలిఫార్మ్ పూలు మా చెవులు అందరి చేతుల్లో చెప్పెట్టండి, ఇంకా సరిపోదేమో, ఆఫ్రికాలో దొరుకుతాయండి, ఫ్లవర్స్ తీసుకొచ్చి చెవులో పెట్టండి. ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? సత్యహరిచంద్రులను వీళ్ళేమో గులాం నజ నవే ఆజాద్ గారు కానీ మంత్రులు ఏం చెప్పారు, జగన్ గారు కనుక మాతో బాగుండుంటే మేము కేసులు పెట్టి ఉండేవాళ్ళం కాదు, ఆ జైల్లో ఉండేవాడు కాదన్నారు. నిస్సిగ్గుగా ఆ పార్టీలో నాయకులే చెప్పినప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. ఇంతకన్నా చెవిలో పూలు పెట్టండి ఎవరన్నా. మనకి ఆ ప్రాంతం గురించి, మన హక్కుల గురించి పోరాడినప్పుడు డెఫినెట్గా ఉండాలి, అది యాంగిల్ సెపరేట్. ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏంటన్నా, మేము హోదా విభజన హామీల కోసం పోరాడినప్పుడు, దారుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినప్పుడు, విశాఖ ఉక్కు కోసం రాత్రిమూళ్ళ కష్టం అక్కడ పడి ఇన్ని రోజుల నుంచి ఇక్కడ దీక్ష సాగుతుంటే, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం మన దీక్ష సాగుతుంటే, కేంద్ర ప్రభుత్వ రంగంలో ఒక్కసారి మాట్లాడిన వాళ్ళు వస్తే వాళ్ళు సంతోషం, నేను కాదంటలేదు. బట్ వీళ్ళు అధిపతి వాళ్ళ పాద సేవ చేయాలని మిగతా అనుకుంటే కష్టం అండి. అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఆ హోదా గురించి? చెప్పారు కదా, ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదన్నారు. ప్రజల జ్ఞాపశక్తి ఇప్పుడు మిగతా అందరినీ కలుపుకెళ్ళి ఎలా చేస్తారు ఆలోచిస్తాను. ఇప్పుడు ఎవరు వచ్చారు కాదని, మహారాష్ట్రలో వచ్చిన సంతోషమే. ఇప్పుడు జాతీయ పార్టీ ఏ రాష్ట్రమైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ప్రచారం చేయొచ్చు. అనేది కాంగ్రెస్ పార్టీ మేము కలిసి పనిచేసామండి, విత్ డ్యూ రెస్పెక్ట్ టు రఘువీరెడ్డి గారు. ఐ రెస్పెక్ట్ హిమ్ లైక్ ఎనీథింగ్. నీలకంఠాపురం రఘువీరెడ్డి గారు, వాళ్ళ సిడబ్ల్యూసీ మెంబరు, మనం రెస్పెక్ట్ చేద్దాం. సైలజనాథ్ గారు, ఆయన కూడా అనేక, మేము సమరయాత్ర కూడా ఆయన ప్రారంభానికి కూడా ఉంపారు. విడు రుద్రరాజు గారు, డాక్టర్ కేవీపీ గారు, ఇంకా ఉన్న తులసిరెడ్డి గారు, అలాగే అనేక మంది, నారాశెట్టి నరసింహరావు గారు, అనేక మంది, చాలామంది కూడా ఉన్నారు.
కనపడతా ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు నేను డిస్రెస్పెక్ట్ చేయను, రెస్పెక్ట్ ఆల్ ద వే, బికాస్ దే స్టూడ్ ఫర్ దిస్. ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే? తెలంగాణలో ఇంపాక్ట్, తెలంగాణలో కదా ఆంధ్రప్రదేశ్లో, ఖమ్మం జిల్లాలో ఇంపాక్ట్ ఎంత ఉంటుందండి? ఏదండి ఆంధ్రప్రదేశ్లో ఎవరు చెప్పారు మీకు? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరిస్తే ఆవిడ వస్తారని, ఆవిడ మాట రాజశేఖర రెడ్డి బిడ్డ మాట తప్పదని గుర్తుంచుకోండి మీరు. ఓకే, జోరుగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆంధ్రప్రదేశ్ పంపించే ఆలోచనలో ఉంది, అక్కడ పంపిస్తే. నిజంగా ఆవిడకి ఇచ్చిన గ్రాండ్ రిసెప్షన్ నిజంగా వాళ్ళ నాన్నగారు గౌరవం పెట్టించుకుంటున్నారు. ఆవిడ వెళ్తే వాళ్ళ ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, వారికి జెండా. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నా ఆయన సంతోషిస్తారని కూడా మాట అన్నారు. అది నిజమే, అంతకుముందు బాధపడ్డారు అది కాదండి, చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ఇన్ఛార్జ్ గారు అందరూ కలిసి కూర్చుని వీటి దండేసి పిలిచారంటే కాంగ్రెస్ పార్టీ రెస్పెక్టెడ్ హెర్ లేకింది. నో సెకండ్ థాట్. డిజర్వ్డా లేదా అనేది మీ విశ్లేషణ మిగతా వాళ్ళు చేయాలి, మీడియాలు చేయాలి. బట్ నేనే ఉన్నాను, లేదు ఆవిడ గట్టిగా నిలబడి ఉంది తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రాంత వాటి గురించి మాట్లాడారు. అంతకుముందు గట్టిగా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా గట్టిగా పంపించారు. ఆంధ్రప్రదేశ్లో యాత్ర చేయాలి, జగన్ గారు జైలు ఉన్నప్పుడు జగన్ గారు వదిలిన బాణానని ఆవిడ గట్టిగా నిలబడ్డారు, పాదయాత్ర ఒక మైలుగా చేశారు. ఆ విషయాల వరకు నేను నో సెకండ్ థాట్. అదే పోరాట స్ఫూర్తి ఇప్పుడు మీకు ఇంకా బలం చేకూరుతుంది కదా ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పార్టీ ఎలా? రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు ఢిల్లీలో మా అక్కడ సభలో మేము మాట్లాడేటప్పుడు, మన యాత్రలోకి వెళ్ళినప్పుడు ఇచ్చారు. ఐ ట్రస్ట్ హిమ్, ఆయన కళ్ళలో నిజాయితీ కనపడింది నాకు. నిజంగా చెప్తున్నాను, రాహుల్ గాంధీ గారు కళ్ళలో నిజాయితీ కనపడింది, డెఫినెట్ గా చేస్తారు ఆయన రాష్ట్రం, ఈ దేశంలో అధికారం. రాష్ట్ర కాంగ్రెస్ గా షర్మిల గారు కూడా దాన్ని మరింత బలపరిచి కాదు, మిగతా అందరినీ కలిపి ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు. నేను ఢిల్లీలో హోదా విభజన హామీల గురించి ఒక్క మాట మాట్లాడారా? ఇప్పుడే నేను మాట్లాడేది అది కన్సర్న్. తమ దానితో ఆడుకోవడానికి రాజకీయం కోసం ఇంకొకళ్ళ మీద కక్షాదింపు చెల్లి కోసం ఏంటండి దాని ఆంధ్రప్రదేశ్ ప్రయోగశాల. నేను ఎక్స్పెక్ట్ చేసిన వారిని, వారు చేసిన ఒక మహిళగా చేసిన పోరాటాన్ని హర్షిస్తూ నిన్న మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు రావడానికి నేను ఫైట్ చేస్తానని కనీసం వర్డ్ ఎక్స్పెక్ట్ చేసిన అందుకని బాధ కలిగింది. మీతో మాట్లాడి ఎంటర్ అవ్వాలి కదా సార్, ఏపీలోకి ఎంటర్ అవ్వాలి కదా, ఎంటర్ ఏపీలో కాదు, ఎక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదా, తెలంగాణ నుండి కేటీఆర్ గారు మాట్లాడలేదా, మా తమిళనాడులో ఉండి ఆ రోజు మా మీటింగ్ వచ్చి బాలు గారు వీళ్ళందరూ మాట్లాడలేదా, మేము ఢిల్లీలో యాత్ర చేసినప్పుడు శత్రుఘ్న సిన్హా వచ్చి మాట్లాడలేదా, కేజ్రీవాల్ గారు నేను వెళ్ళి 2015లో కన్విన్స్ చేస్తే నేను పంపిస్తాను చూడండి, కేజ్రీవాల్ గారు మేము కంపెనీ చేస్తే వాళ్ళ పార్టీ సోమానంద భారతి గారు అందరూ రాలేదా, సంజయ్ సింగ్ గారు వచ్చి మా ప్రత్యేక విభజన హామీలు సాధన సమితి ఢిల్లీలో ధర్నాలు పార్టిసిపేట్ చేయలేదా, సుప్రియ సూలే గారు రాలేదా, నిన్న కాకుండా 5 డేస్ బ్యాక్ డిసెంబర్లో విద్యార్థి విభజన ప్రత్యేక విభజన హామీ సాధన విద్యార్థి చేసినప్పుడు సుప్రియ సూలే గారు రాలేదా, రా మన శరద్ పవార్ గారి కుమార్తె వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎన్సిపి రాలేదా? మేము అందరినీ వెళ్ళి మాట్లాడి దేశంలో అందరినీ కలుసుకుని మేము మాట్లాడుతుంటే వాళ్ళందరూ మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కానీ వస్తున్నారు కదా, ఆవిడ ఒక్క మాట మాట్లాడలేదంటే బాధగా ఉండదండి మాకు. ఎలాంటి మీద ఎవరి మీద శత్రుత్వం లేదు, నేషనల్ స్థాయిలో జరుగుతుంది. మేము తర్వాత రాజకీయం కోసం వచ్చాం, లేదా అన్న మీద కోపం తీసుకొచ్చి వచ్చాం, లేదా తమ్ముడికి లాభం చేయడానికి వచ్చాం, రెండేళ్ళు డిఫరెంట్ ఇష్యూ. సరే ఇప్పుడు కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరఫున షర్మిల గారు ఆవిడ మీద కోపం, నేను ఒక్క మాట నేను ఎక్స్పెక్ట్ చేశానండి, సచ్చే ఫైటర్ చేసి ఆఖరికి రాజకీయాల గురించి మాట్లాడుతుంటే హోదా గురించి చనిపోయిన వాళ్ళ కన్నీటి బొట్టు కూడా కాచకపోతే మేము చేస్తున్న పోరాటాన్ని కనీసం మా సంగతి వదిలేసండి, మిగతా వాళ్ళు ఎంతమంది చనిపోయారండి, ఒక్క మాట మాట్లాడకపోతే ఓకే. ఏ తెలంగాణలో ఉండి ఆవిడ తెలంగాణకి జీవితం అంకితం చేశారనుకోండి, మాట్లాడకూడదా? సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయబోతున్నారు షర్మిల అనే వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం, ప్రచారం జరుగుతుంది. అవినేష్ రెడ్డి గారి మీద పోటీ చేస్తారు, కడప ఎంపీగా పోటీ చేస్తే అవినేష్ రెడ్డి గారి మీద, లేదంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పోటీ చేసే అవకాశం ఉండొచ్చు, ఆ పరిశీలన కూడా ఉందని చెప్తున్నారు. అలాంటి పరిస్థితి ఉంటే గనక ఎట్లా ఉంటుంది సార్? ఇందాక మీరు ఇంటర్వ్యూ మొదలై ముందు అడిగారు సీఎం రమేష్ గారు ఫ్లైట్లోనే వెళ్ళారు షర్మిల గారని, అంటే ఏమవుతుందంటే అండి, పీకే గారు కూడా వెళ్ళారు ఫ్లైట్లో ఇంతకుముందు, ఇప్పుడు షర్మిల గారికి సీఎం రమేష్ గారు, సీఎం రమేష్ గారు మానసికంగా చంద్రబాబు నాయుడు గారితో ఉంటారు, బాడీ మాత్రం బీజేపీలో ఉంది. నేను ఆయన తొప్పేం పట్టట్లేదండి, ఆయన కంపల్షన్తో వెళ్ళారు. సుజనా చౌదరి కూడా, సుజనా చౌదరి గారి గురించి ఎందుకు కామెంట్ చేసిన, ఆయన ఫ్లైట్ ఏం పెట్టినట్టు కనపడలేదు వారి ఫ్లైట్. ఫ్లైట్ గురించి కాదు, మామూలుగా మీరు బాడీ మైండ్ అండ్ అనేసరికి నేను అంటున్నాను. ఇప్పుడు టీజీ వెంకటేష్ గారు అనుకోండి, ఆయన వేరు, ఆయన ఎక్స్ ఏబీపీ మనిషి, కొంచెం ధర్మం హిందూ ధర్మం అనే దాంట్లో ఆయన వెళ్ళిపోతాను, అందుకని ఆయన గురించి నేను వ్యాఖ్యలు చేయను, దట్స్ అంటే డిఫరెంట్ ఇష్యూ. కానీ సీఎం రమేష్ గారి గురించి తప్పుగా మాట్లాడను, తెలిసిన ఆయన పరిచయస్తున్న దాని గురించి, కానీ వాళ్ళ పిల్లి పిలిచారు వెళ్ళొచ్చాను దాని డిఫరెన్షన్ రెస్పెక్ట్. బట్
నిన్న ఫ్లైట్ మొత్తం శర్మ గారు అక్కడికి వెళ్తాం, మా ఫ్లైట్ అద్దెలకి ఇచ్చుకుంటాం, అవన్నీ వేరే సంగతి. అద్దెలు మరి వైకాపాలు తీసుకోరా లేదపడిపోతుంది అనుకుంటారని అది కాదండి. అక్కడి నుంచి విజయవాడ రావటం, వాళ్ళ కుటుంబాన్ని వేరే ఫ్లైట్లో పంపించి మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం రావటం, ఇప్పుడు బీటెక్ రవి గారు అనిల్ గారు బ్రదర్ అనిల్ గారు అన్నీ ఏమనిపిస్తుంది, తెలుగుదేశం పార్టీ అనగమాలో ఉన్నట్టు అని అని వీళ్ళే అభిప్రాయం క్రియేట్ టీడీపీ లైన్లో ఉన్నారంటారా, వీళ్ళే అభిప్రాయం క్రియేట్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ముఖ్యమైన సమస్యలు నిజంగా వారికి మీద పెట్టిన కక్షాధించారని ఖండించాను చంద్రబాబు నాయుడు గారి మీద. వెళ్ళి లోకేష్ గారికి ఢిల్లీలో దీక్ష చేస్తాను సంఘీభావం తెలియజేసాం, బాధ్యత ప్రజాస్వామ్యంలో ఇంత జరుగుతున్న బాధ్యత నిర్వర్తించడం వరకు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప భావితరాలు చాలా కష్టమవుతుంది, ఏదో వచ్చినవి వస్తాయి ఏదో కాదని అనుకోకుండా దాని మీద మాట్లాడలేదండి, అది బాధాకరం. సార్ అన్న మీద చెల్లెళ్ళు పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళు పోటీ చేయరనే అనుకుంటున్నాను. సరే అవినాష్ రెడ్డి గారి మీద కానీ సామాన్యం కాదు, నిన్న దాంట్లో చూశాను తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, ఇంతకుముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చేసింది దివంగతులు నేను దాని గురించి కొంత తక్కువ పరిచయం, అతి తక్కువ పరిచయం, మంచి వ్యక్తి, మృదు స్వభావి, కోపం వచ్చినప్పుడు ఒకసారి ఉంటుంది. కానీ విజయలక్ష్మి గారిని పోటీ చేయొచ్చా, పోటీ చేయొచ్చండి, పోటీ చేయించవచ్చా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రజా కార్యక్రమానికి వెళ్తా చనిపోయారు, నేను ఆయన తప్పట్టును పోటీ చేయించిన వాళ్ళ తప్పట్టు, ఏ పార్టీ పోటీ చేయించింది, ఏ పార్టీ మద్దతు ఇచ్చింది చెప్పండి నాకు, ఏ పార్టీ పోటీ చేసింది, ఆయన ఏ పార్టీ తరఫున మంత్రి చేశారు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు మద్దతు ఇచ్చారు, ఇవన్నీ మీకు తెలుస్తుంది. రాజకీయాల్లో కొన్ని కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఇవాళ నేను స్పష్టంగా ఇవన్నీ చిన్న తర్వాత భయంకరమైన ట్రోలింగ్ చేసేవాళ్ళు కూడా చెప్తాను, ఏ పార్టీ అంటే పదే పదే చెప్పాలి. మీ మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధతన్న అభ్యర్థుల్ని ఏ పార్టీ అన్న వాళ్ళకి ఓటేయండి, అక్కడ ఆ పార్టీలో లేకపోతే ఇండిపెండెంట్ వాళ్ళని వేయండి, వాళ్ళు నెగ్గుతారని భావి మీరు ఏమో డౌట్ వద్దు, వాళ్ళకి 20% ఓటు పెడితే నెక్స్ట్ టైం ఈ డబ్బుతో రౌడీయంతో ఇంకో విధంగా పైరువీలతో రాజకీయం చేసి వాళ్ళని అతి చేసి ఓవర్ అతి కాడినట్లున్నారు, వాళ్ళని పక్కన పెట్టి నీతి నిజాయితీ పనులకు ఓట్లు వేస్తారు. ఇప్పుడు చెప్పండి ఏ పార్టీ అని, ఇవాళ మాట్లాడలేదు, 2019 మాట్లాడినా, 14 మాట్లాడినా, 9 ప్రచారం చేసినా రాష్ట్రం అంతా తిరిగి ఇదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్ళకే ఓటేయండి, బొగ్గును ముడి పెద్దం చేసి బంగారం రాయి రాయి అంటే ఏడకొచ్చి వస్తుందండి అది. నిజాయితీ పనులకు ఓటేయాలి, నిబద్ధత కలిగిన వాళ్ళకి రాష్ట్రం పట్ల, హక్కుల పట్ల, ఆత్మగౌరవం పట్ల, తెలుగు జాతి నిబద్ధతల పట్టుకున్న ఓట్లు వాళ్ళకు ఓటేయండి, నిజాయితీ ఉన్న వాళ్ళకి ఓటేయండి. పార్లమెంట్లో మాత్రం ఢిల్లీలోకి వెళ్ళి మోడీ గారి బానిసలకు ఓటేసి రాష్ట్ర పొరువుని గంగపాలు చేయొద్దండి, భావితరాలు నశనం చేయొద్దని చెప్తున్నా. ఏం చేస్తారు ఎంపీలు అందరూ వెళ్ళి మోడీ గారి కాళ్ళ దగ్గర కూర్చుని భజన చేస్తారు, చెక్క భజన చేసింది ఏంటి ఇప్పుడు, 35 మంది 35 33 మంది 3 తప్ప చేసింది ఏంటండి, ఢిల్లీలో కూర్చుని వీళ్ళందరూ ఏం సాధించుకొచ్చారు, కట్టింగ్లు చేస్తారని ఇక్కడికి వచ్చి ఒక్కొక్కళ్ళు షాపులకి ఓపెనింగ్లు అన్నీ చేసుకోండి. మోడీ గారు అంటే వణికిపోతే మళ్ళీ ఒక 35 గెలిపించి మోడీ గారికి భజన పనులు పంపిద్దామా, చెడుతలో చెక్క భజనలు చేసుకుంటా, ధైర్యం ఉన్న వాళ్ళని గెలిపించండి, నీతి నిజాతులు వాళ్ళు గెలిపించండి, నిబద్ధతతో ఢిల్లీని గద్దని మెడల్ వంచి ఒరిజినల్గా వాళ్ళకి గెలిపించండి కేసీ లేని వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.